తెలంగాణ రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచుంతకుంట గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వడ్లను కొనుగోలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. అవసరమైతే ఢిల్లీ వరకు పాదయాత్ర చేసైనా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్, గ్రామ ప్రజలు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మండలైతే వివక్ష పాలన మాకొద్దని చెప్పి నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వర్కీయ ప్రెసిడెంట్ గౌరవనీయులు మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ పండిన యాసంగి పంటను వడ్లను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఒక పాలన, ఒక రాష్ట్రానికి పాలన మాకొద్దు. మోడీ గారు దిగి వచ్చి మా తెలంగాణ రైతులలో ఆనందాన్ని చూడాలంటే ముఖ్యమంత్రి స్థాయి 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు ఇస్తున్న ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఈరోజు ఒడ్లు కూడా కొనుగోలు చేయకుండా మన తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకబడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము తెలంగాణ ఎట్లా సాధించుకున్నాము అందరం కూడా ఐకమత్యంగా అదేవిధంగా ఒడ్లు కొనుగోలు చేసినందుకు కూడా రోడ్లపైనే కాదు అవసరం అనుకుంటే ఢిల్లీ వరకు పాదయాత్ర కాదు కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మరి యాసంగిలో పండిన వడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలేనే డిమాండ్ను మేమందరం కూడా కేసీఆర్ గారికి అండగా ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చింతకుంట గ్రామంలో ఇప్పుడే ప్రారంభం చేస్తాం.